వలన డెవలప్ అవుతుందండి రాష్ట్రం. ఇప్పుడు ఇదివరకు ఇలాగే హైదరాబాద్లో పెట్టి అంతా ఇప్పుడు బాధపడుతున్నాం కాబట్టి ఒకే చాటుకోకుండా ఒక్కోటి ఒక్కో ప్లేస్లో ఉండటం వలన చాలా బెనిఫిట్ ఉంటుంది, అందరూ కూడా సంతోషంగా ఉంటారు. వాళ్ళకు కూడా అన్నీ కన్వీనియంట్గా ఉంటాయి, ఎక్కడో శ్రీకాకుళం నుంచి ఎక్కడో రాయలసీమ వెళ్ళకుండా కొన్ని కొన్ని చోట్ల అందరూ అంత రాష్ట్రం అంతా కూడా ఒక ఇదిగా ఉంటుంది. వాళ్ళు కోరుకున్నదే కదా, ఇదివరకులాగా అంతా ఒకే చోట అభివృద్ధి కేంద్రీకృతం అయితే ఇబ్బందులు వస్తున్నాయి. కొన్ని కొన్ని చోట్ల వైజాగ్ మంచి సిటీ, విజయవాడ, కర్నూలు మూడు ప్రాంతాలు ఇదిగా ఉంటాయి, అందరూ కూడా ఇదిగా ఉంటాయి. ఒక ఇప్పుడు బాధపడుతున్నాం, ఒకటి ఏం ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. ఉద్యోగాలు అనే కాకుండా ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఉంటే ఒక ప్రాంత ప్రజలు ఇంకో చోటుకు వెళ్ళటం, అది ఆ విధంగా కూడా కొంత ఇది జరుగుతుంది. ఏదో ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా ఈ విజయవాడ సిటీ చూడటానికన్నా కొంచెం చూడముచ్చటగా ఉంది, ఒకప్పుడు ఇది కూడా లేదు. ఏదో ఇక్కడికి రాబట్టి ఏదో రాజధానిని బట్టి అన్నా ఈ మాత్రం చేశారు. అలాగే ఇప్పుడు హైకోర్టు అని ఇంకోటి అని ఇంకోటి ఇంకో చోట పెట్టడం వలన అక్కడ ఆ ప్రాంతాలు కూడా కొద్దిగా డెవలప్ అవుతాయి. ప్రజలంతా అమరావతి అమరావతి అని ఊరెక్కిపోయారు, ఇంప్రూవ్ చేశారు. అమరావతి ఇంప్రూవ్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడో కడతామంటే ఎలాగో డెవలప్ ఏం డెవలప్ అవుద్ది? ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ డెవలప్ అయింది, విజయవాడ విశాఖపట్నం అది అదివరకు డెవలప్ అవ్వలేదే. అది మన చేతుల్లో ఏం లేదు, వాళ్ళ ఇష్టం. ఏ రాజకీయ నాయకుడు వస్తే ఎవరు ఇదైతే వాళ్ళ ఇష్టం. మన స్టేట్లో అయితే లోడ్ బడ్జెట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఒక రాజధాని నిర్మించడానికి ఎంత టైం పట్టింది? అలాంటిది మూడు రాజధానులు నిర్మిద్దామనేసరికి ఎంతవరకు సంబంధించిందని అర్థం కావాలి. జనాలు ప్రజలైతే ప్రజెంట్ అయోమయంలో ఉన్నారు, అంటే ఎట్లా నిర్మిస్తారు ఏం చేస్తారని ఒక ఆందోళన అయితే ఉన్నారు ప్రజెంట్. అదే కాకుండా మొన్నటి శివరామకృష్ణ కమిటీ రాకముందులు ఏమన్నారు, ఫస్ట్ రాజధాని మారుస్తామని చెప్పారు. తర్వాత ఏమన్నారు, శివరామకృష్ణ నివేదిక వచ్చిన తర్వాత చెప్దామన్నారు. శివరామకృష్ణ నివేదిక వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఏమన్నారు, ఫస్ట్ మన శివరామకృష్ణ కమిటీ రాజధాని మార్చడానికి అవకాశం లేదు, బాగానే ఉందని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా మరి ఇప్పుడు మళ్ళీ మారుస్తామన్నారు. అసలు ఎందుకు అలా జరుగుతుంది? దీని మీద ప్రశ్న చేసేవాళ్ళు ఎవరు లేరా? రాజధాని మార్చుకుంటుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అవును భయ్య, వాస్తవానికి మీరు అడిగింది రైటే. మరి అదేదో నువ్వు ఫస్ట్ శంకుస్థాపన చేసేటప్పుడు రాజధాని నిర్మించేటప్పుడు తెలియదా? ఈ ప్రతిపక్షంలో ఉండే వాళ్ళకి కానీ అధికారం ఉండే వాళ్ళకి కానీ అప్పుడు తెలియదా? అప్పుడు సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేశారు. అప్పుడు తెలియదు ఇక్కడ రాజధాని పనికి రాదని. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, ఫస్ట్ డిసిజన్ చేసుకుని చేయాలి. ఇక్కడ చేసిన తర్వాత ఇప్పుడు అంటే ఎంతవరకు సంబంధిస్తుంది? ఇప్పుడు రైటే, మీరు అన్నది రైట్, మీరు అడిగింది అని చెప్తా. ఇప్పుడు అమరావతి అనే కాక మొత్తం డెవలప్ అవ్వాలి అంటున్నారు, అదేదో ఫస్టే ఉండాలి కదా. ఇప్పుడు రాజధాని శంకుస్థాపన కాకముందే మొత్తానికి డెవలపింగ్ అప్పుడు శంకుస్థాపన చేస్తుంది బాగుండేది, మూడు ప్లేసులు చేసి ఉండే. ఇప్పుడు ఒక దగ్గర చేశారు కదా. ఇప్పుడు అవును అక్కడ అయిపోయింది కదా అమరావతి, అది హైదరాబాద్ డెవలప్ చేస్తే వాళ్ళకే పోయి తెలంగాణకు పోయింది. మరి మనకి ఇక్కడ అమరావతి అను అమరావతి అనుకో, మనకి ఈ సెంటర్ అంతా మనకి మన జిల్లాకి బాగుంటుంది. ఆయన అమరావతి అయితేనే మనకు బాగుంటుంది. అమరావతి డెవలప్ చేసి ఆయన ప్రధాని శంకుస్థాపన చేసింది కాబట్టి ఆయన కొంచెం గౌరవిస్తే బాగుంటుంది. అమరావతి పెట్టుకుంటే బాగుంటుంది. ప్రజెంట్ బడ్జెట్ లేదు కాబట్టి ఒక రాజ్యం నిర్మించుకుంటే బాగుంటుంది నా అభిప్రాయం. అది ఒకటి చేస్తేనే బాగుంటుందండి. మనది అసలే వేరే కొన్ని రోజులు అవుతుంది, ఎక్కువ కాలం కాలేదు కాబట్టి ఒకటి ఉంటేనే బెటర్గా ఉంటుంది. ఈడిపోతే మళ్ళీ అక్కడ ఇక్కడ మూడు దగ్గర డెవలప్ అవ్వాలంటే ఇంకా స్లో అయిపోతుంది. ఇప్పటికే చాలా స్లో అయిపోయింది కాబట్టి నా ఉద్దేశం అయితే ఒకటే ఉంచడం బెటర్. ఎందుకంటే ఆల్రెడీ కొంచెం డెవలప్ అదే స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం పనులు అయినాయి ఇదేనాయి కాబట్టి ఇక్కడ చేయటం వల్ల బాగుంటుంది నా ఉద్దేశం. ఎందుకంటే కర్నూలులో పెడితే అక్కడికి వెళ్ళాలి, ఎంప్లాయీస్ తిరగాలి, అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది, ఇక్కడ ఇబ్బంది. మామూలుగా అన్నీ డెవలప్ అవుతున్నాయి కానీ రాజధాని అనేది ఇక్కడ పెట్టుకొని ఏదన్నా ఎంప్లాయీస్ ఒక మెయిన్ ఆఫీస్ అలాంటివి పెట్టుకొని లేదన్నా హైకోర్టులో అలాంటివి ఏమన్నా చూసారా? కర్నూలు కావాలని అంటున్నారు హైకోర్టు, అలాంటివి ఏదన్నా ఉంటే ఏదన్నా చేసుకుంటే పెడితే బాగుంటుంది. కానీ రాజధాని మాత్రం అమరావతి బాగుంటుందండి, అందరూ కూడా అదే అనుకుంటారు. చాలామంది మీరు ఎంతమందిని అడిగినా కూడా అదే మాట చెప్తారు. సెలవు పెట్టుకోవాలి, మనం ట్రాన్సాక్షన్ చేసుకోవాలి, ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెట్టుకోవాలి, మరి చదువుకోవాలి, ఏం చేసుకోవాలి, అట్లా ఇవన్నీ మారుతూ ఉండటం వల్ల మనకి నష్టమే. దానివల్ల అలాగే వాళ్ళు చేస్తాం వల్ల ప్రజలకు నష్టం, వర్క్ స్టార్ట్ అవ్వదు నడవదు. ఏంటంటే ఉన్నది ఏదో దాన్ని డెవలప్ చేసి ఉంచండి. ఏదైనా ఇక కొత్తగా వచ్చే ఏమైనా ఉంటే మార్చి పెట్టండి, కానీ రాజధాని అనేది చేయటం బాగుంటుంది. ఏదైనా ఇంకా గవర్నమెంట్ ఏమైనా ఉంటే ఆఫీసులు కానీ ఏమైనా కోర్టులు కానీ ఏమైనా కావాల్సిన పెంచుకోవాలనుకునే ఇంకా స్టార్ట్ అవని ఉన్నాయి ఏదైనా ఉంటే అలాంటివి చేయటం అయితే బాగుంటుంది. కానీ ఈ రాజధాని మాత్రం అమరావతి బాగుంటుంది అంటే జగన్ గారు కూడా అదే ఆలోచిస్తే బాగుంటుంది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.